ముస్లిం మెజారిటీ విలేజ్ కదా ముస్లిం మెజారిటీ విలేజ్ అంట ఇక్కడ ఊరికే టీ తాగ్దావ్ అని వచ్చి వాళ్ళకి మక్కా పిక్చర్స్ అన్ని చూపిస్తున్నా ఇప్పటి నుంచి చదివింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్కూల్లో రవి భయ్యా ఇప్పుడు నీకు సౌతి గవర్నమెంట్ అనేది ఉరిశిక్ష ఏపడుతుంది ఎందుకో తెలుసుకుందాం ఇప్పుడు చూస్తున్నది మక్కా పిక్చర్ ఒరిజినల్ నువ్వు డైలీస్ అండ్ అనే న్యూస్ ఛానల్కి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు ఏమనిచ్చావు వాళ్ళు అడిగిన ప్రకారం మీరు ఏంటి సారంటే నేను మక్కా వెళ్ళానని నువ్వు వాళ్ళకే చెప్పావు ఓకే అది పక్కన పెడితే అసలు నువ్వు మక్కా ఎలా వెళ్ళావు మక్కా మాది నాకు అన్ని మతస్తులకి ఎలా ఉండలేదు కదా నువ్వు ఎలాగెళ్ళావని ఆలోచిస్తే పాకిస్తాన్ సోదరులతో నువ్వు కలిసి దిగి అక్కడికి అస్తమానం వెళ్ళడం వల్ల నువ్వు అక్కడ మతం మార్చుకొని ఓకే జాగ్రత్తగా విను మతం మార్చుకొని నువ్వు సౌదీ వెళ్ళి అక్కడ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి మతం మార్చుకున్నట్లు అలా విజిట్ చేయాలి అలా చేస్తే తప్పులేదు మతం ఎవరైనా మారచ్చు కానీ మతం మార్చుకోకుండా వెళ్ళి నువ్వు సౌదీలో చేసిన రాజకీయం ఉంటే గనక నీకు సౌదీ గవర్నమెంట్ ఉడిశిక్షస్తుంది నువ్వే చెప్పావు భయ్యా మక్క వెళ్ళానని నువ్వే చెప్పావు అందరికీ అదైతే ఒరిజినల్ పిక్చరే డూప్లికేట్ ఏం కాదు అది ఒరిజినల్ అనమాట గా కనబడుతుంది కదా మాకు ముస్లిం మెజారిటీ విలేజ్ కదా ముస్లిం ముస్లిం మెజారిటీ విలేజ్ అంట ఇక్కడ ఊరికే టీ తాగుదామని వచ్చి వాళ్ళకి మక్క పిక్చర్స్ అన్ని చూపిస్తున్నా ఎవరైనా ట్యాగ్ యూస్ చేసిన అపోలజిస్ట్ చెప్పమన్నారు సచిన చెప్పను వాళ్ళు వింటున్నారు కదా ఈ వీడియో ఈ వీడియోలు కూడా ఆగవండి మీపై వీడియోలు కూడా ఆగవు నువ్వు చిన్నప్పటి నుంచి చదివింది రాష్ట్రీయ స్వయం సంఘం ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఆర్ఎస్ఎస్లో చదివి పాకిస్తాన్ జిందాబాద్ అనకూడదు భయ్య చాలా తప్పు ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అనడమే కాకుండా నేను సారీ చెప్పిన అన్నావు చూడు భయ్య చెప్పను అన్నావు కదా నేను సచ్చైనా నీతో చెప్పిస్తాను భయ్య అంత ముందు ఎందుకంటే నువ్వు యూట్యూబ్ వీడియోల కోసం ఇండియన్ వ్లాగర్ అన్నావు ప్రదేశం అంతా తిరిగాను అండి అందుకని అందుకనే నేను మొట్టమొదటి తెలుగోడు మొట్టమొదటి భారతీయ ఆర్ ఇండియన్ బ్లాగర్ అని కూడా అనొచ్చు ఇండియన్ రిప్రజెంట్ చేయాలని నా తరపున నేను కోరుకుంటున్నాను ఇండియా ఫ్లాగ్ నేను వేసుకోలేదు కాదు భయ్య నీకు ఇండియా అంటే ఇష్టం ఉండదు పాకిస్తాన్ అంటే ఇష్టం ప్రతిసారి వెళ్తుంటావు జై హింద్ అని చెప్పవు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్తావు ఏ మనిషి అయ్యా నువ్వు సారీ చెప్పి తీరాలి నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అనేందుకు క్షమాపణ చెప్పిస్తాను చూడు